ప్రతిపాడు నియోజకవర్గ కాకుమాను ఆపాపురం రేటూరు బోడిపాలెం గరికిపాడు బీకేపాలెం వల్లూరు చిన్న లింగాయపాలెం కేబీపాలెం గ్రామాలలో సామూహిక ఎలికల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ద్వారా సరఫరా చేయబడిన గ్రోమోడయాలిన్ మందులను రైతులకు ఉచితంగా కలిపి విషపు ఏర తయారు చేసి చిన్న పొట్లాలుగా చేసి ఎకరాకు 10 చొప్పున రైతులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ గా నల్లమూతు శివరామకృష్ణ మండల ప్రెసిడెంట్ రామినేని శ్రీనివాసరావు మండల జెడ్పీటీసీ గుల్చార్ బేగం పాల్గొని రైతులకు మందులు అందజేశారు. వంద గ్రాములు చేయడానికి 96 గ్రాములు నూకలు తీసుకోవాలి. 2 గ్రాములు మందు 2 గ్రాములు వేసుకోవాలి. కలిపిన తర్వాత కాగితంలో చుట్టి మనం ఆ ఎల్లు కణంలో పెడితే అది తింటుంది. కవర్లో కూడా పెట్టదు, కాగితంలో పెడితే కాగితం పీల్చేస్తుంది. వేసిన నూనె కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది కాబట్టి అది తినడానికి అవకాశం ఉంటుంది. ఈ నౌకలు కూడా ప్రతి సంవత్సరం మన ఉప సర్పంచ్ గారు సుధాకర్ గారు స్పాన్సర్ చేస్తుంటారు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా రైతులు నూకలు ఇచ్చే విధంగా చూడండి. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఫొటోస్ తీసుకున్నారు ఫొటోస్ దాంట్లో ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత దగ్గరలో ఏదైనా చేయాలి ఉంటే మనం ఒక శాంపుల్ గా వేసిన నూనె వాసన బాగా వస్తుంది. ఇక్కడ కూడా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి అది ఇష్టపడింది. దానివల్ల ఇష్టంగా అది నూకలు తినేస్తుంది. ఇది ఏంటంటే పాయిజన్ కాకపోతే ఇది బాడీలోకి ఎలుక బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఒకవేళ ప్రెగ్నెంట్ అయి ఉంటే ఆ పిల్లలు పెట్టే టైంలో కూడా ఆ పిల్లలు అవి తిన్నాయి అనుకోండి, పాలు తాగినాయి అనుకోండి, వెంటనే ఆ పిల్లలు కూడా చనిపోతుంది. అదే మామూలుగా అయితే అంతకుముందు అయితేనేమో డైరెక్ట్గా ఒక ఎలుక చనిపోతుంది. ఇది ఇట్లా కాదు, ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది.
షాపులో కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్లు గుర్తు పెట్టాల్సింది నేను రాత్రి వెళ్ళేసి లేట్ అయిపోయింది దొరకలేదు अरे खाना खाता ना कहीं कर गया ये पैडा भूल रहे मन फील चोट फॉल पड़ा गाड़ी तिगे बस रही